ఏమటలా చూస్తున్నావు? వెళ్దావా పోద్దా? ఏలే, ఇప్పుడు ఇలాగే మన ఇద్దరం కలిసి రమేష్ పెళ్లికి వెళ్లేవే అనుకో, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను చూసి నువ్వే పెళ్లి కూతురు అనుకుంటారు. నువ్వు తొలిసారి చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. అదే చిలిపితనం, అదే నవ్వుమొహం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాగే ఉంటావు. కావాలంటే చూస్తూ ఉండు. సో మన ఇద్దరం జీవితాంతం కొత్త దంపతులుగానే ఉంటామంటావు. ఐ యామ్ రైట్? ఇలా పొగుడుకుంటూ ఇక్కడే ఉంటే రిసెప్షన్ కి మనం వెళ్ళినట్టే. పోనీ ఓ పని చేద్దాం, మిగిలింది పెళ్లికి వెళ్ళొచ్చాక బెడ్రూమ్ లో మొదలుకుందాం. పదే చాలు గాని. అరవింద్, మన ఇప్పుడు వెడ్డింగ్ వెళ్తున్నావే రమేష్, అతని స్కూల్ మేటా కాలేజ్ మేటా? స్కూల్ అండ్ కాలేజ్ మేటా. గుడ్ మార్నింగ్ స్నేహ. ఏయ్, ఏమైంది? నేను ఎవడో కత్తితో పొడిచాడు. ఏమిటోయ్ కత్తి? ఏమిటి నన్ను పొడవడం? ఏమిటి కలగన్నావా? నీకేం కాలేదు అరవింద్. మనం ఓ పెళ్లికి బయలుదేరాం. మెట్లు దిగుతుండగా సడన్ గా ఎవడో వచ్చాడు. నల్లని నా ప్రాయంలో ఉన్నాడు, జీబ్రా లాగా. వాడు మోహన్ నుండి చార్లు ఉన్నాయి. తర్వాత ఓ పెద్ద కత్తి చేతిలో ఉంది. దాంతో కసక్కు నిన్ను పొడిచాడు. చచ్చిపోయావు. తెల్లారుజాము చచ్చిపోయినట్టు కల వచ్చిందంటే కాస్త కూడా భయం లేదండి నీకు? ఎవరికైనా చచ్చిపోయినట్టు కలిస్తే చాలా మంచిదంటారు. నిజమే, అలా కలిస్తే వందేళ్ళు బతుకుతారట. కావాలంటే గుడ్డ మీద చేసి చెప్పాలి. మరి వేళాకులం కాకుండా హనీమూన్కి వచ్చి కథలు కలలు అంటూ నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు నాకు వచ్చిన కళ కథ అంటావు. ఎస్ స్నేహ, ఈ మర్డర్ మిస్టరీ హారర్ ఇలాంటి కథలు రాయడం వల్ల నువ్వు ఇంకా ఆ ఊహలోనే ఉన్నావు. అందుకే నీకు వచ్చే కళల్లో ఈ రక్తం, కత్తిపోట్లు, హత్యలు ఇటువంటి సీన్లు వస్తున్నాయి. కానీ నా కలంటివి రావు. నా కళలో వచ్చే సీన్స్ ఏంటో తెలుసా? నువ్వు నేను ఆడుతూ పాడుకుంటున్నట్టు, నువ్వు నేను నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్టు, నువ్వు నాకు చెప్పలేనని స్వీట్స్ ఇస్తున్నట్టు. ఒక స్వీట్ అయినా భోజనం ఉండదా? అరే, ఈ స్వీట్ గురించి నీకు చెప్పలేదు కదా. ఇది నిన్నటి కల్లో నువ్వు ఇచ్చిన స్వీట్. అదేంటంటే నీ పెదవి పట్టుకుని ఇప్పుడేం కాదు నా ఇంటికే. నువ్వు అడిగే స్వీట్ గురించి చెప్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు కంగారు పడ్డావు. అదలా ఉంచు, కాఫీ బ్రహ్మాండంగా చేసేవే. కాఫీకే పొగిడితే ఎలా మరి? ఇంకా ఈ హనీమూన్ లో మరవలేని ఎన్నో అనుభూతులు అందిస్తాను. అలాగా ఐ లవ్ యూ అండ్ లైక్ దిస్. ఐ లవ్ యూ. ఓకే, ఐ లైక్ దిస్ అంటే తెలుసుకోవాలా? రా చెప్తా. ఏయ్ స్నేహ, స్నేహ చెప్పేళ్ళు. ఏమిటో ఈ సస్పెన్స్? కమ్ యార్. బీచ్ కాలి బాగుంది కదా? అవును, కూర్చో. కూర్చున్నాను. ఇందాక ఐ లైక్ దిస్ అన్నవే, అదేంటో చెప్పవా ప్లీజ్? నువ్వెప్పుడు ఇలా కాఫీ ఇచ్చి నిద్ర లేపటం రోజిస్తావా అరవింద్? అది సరే, హనీమూన్కి వచ్చాం గనక ఇవన్నీ పాసిబుల్. హనీమూన్ పూర్తయి యుఎస్ వెళ్ళాక ఇవన్నీ నాట్ పాసిబుల్. నో అరవింద్, వై నాట్ పాసిబుల్? అమెరికా ఇస్ ఫుల్ ఆఫ్ టెన్షన్, ట్రాఫిక్, యు నో రైట్? అది తెలిసిన విషయమేగా అరవింద్. ఈ ప్రశాంతమైన చోటు, ఈ బ్యూటీ, ఇవన్నీ చూస్తుంటే అమెరికా వెళ్ళాలనే లేదు, ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. ఏయ్ హలో, హనీమూన్కి వచ్చాం గనక నీకు ఇప్పుడు ఇలాగే ఉంటుంది. 10 రోజులు అయిన తర్వాత బోర్ కొడుతుంది. మనకి యుఎస్ఏ కరెక్ట్. సరే సంగతి అలా ఉంచు. ఇప్పుడు నన్ను అందమైన స్విమ్మింగ్ పూల్ పిలుస్తోంది, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా? యుఎస్ వెళ్తావా? ఏయ్ నేను వస్తాను. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి బాబు. సత్యంపు,
చూడు తనకి తెలిసిన విదేశీ సమాచారం కూడా నీకు తెలియలేదంటే ఎప్పటికైనా నువ్వు మారేది. చాలండి, నేను మీ దేశాలను చూస్తానే ఉన్నా కదండి. గొడవేం కాదు స్నేహ, కోక్ తాగబోతుంటే తినేప్పుడు ఇదేంటి అని జలం లాక్కున్నాడు. పర్వాలేదు తాగనివ్వండి, గీత వాడికి చెప్తోంది. ఇది ఇక్కడ జరిగిన విషయం, ఇది నీ చెవులకు గొడవలా వినిపించింది. అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు, అందుకే ఈ బెడ్ బాటర్ కోకు అని నేను వీడితో ఆ బెగ్గని రెడీ చేద్దాం అనుకున్నాను. అదే దాని పేరేడు గీతలో నన్ను అడిగితే నాకేడు తెలుసు. గుర్తుకొచ్చింది, అదే బగ్గర్ అండి. ఓ బగ్గరా, అదే అది చేయడం కుదరలేదండి. మరి మిగిలిననే తమరికేనండి. మరి నాకు తమరికే ఉన్నాయి ఇడ్లీ దోశ పూరి పొంగలు పరోటా చపాతి బొమ్మిడాలు. చాలు 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 చాలు, చూడు చలం, నీ పడికి నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని తెచ్చావు, ఇవన్నీ తింటే నా వల్ల కాదు బాబు. ఏది రుచిగా ఉంటుందో చెప్పు, ఓ పట్టు పడతాను. చెప్పేనా, ఉందిగా పెసలు ఇడ్లీ నిన్నట్టిన బొమ్మిడాలు పులుసు నంచుకొని తినండి, అదిరిపోతాయి. ఊరుకోవయ్యా, మొదటి రోజు టిఫిన్ చేయడానికి వచ్చారు, ఇయ్యాలే బొమ్మిడాలు పులుసా? అయ్యగారు మీరు స్వీట్ తినండి. అయ్యగారు స్నేహ, ముందు స్వీట్ తినమంటోంది. ఇస్తావా స్వీట్? తిను. అరవింద్ గారండి, తాగడానికి పెళ్ళని అడిగారంటే నాయం ఉంది, స్వీట్ తింటానికి కూడానా? మరి ఈ అమ్మగారి హెల్ప్ లేకుండా స్వీట్ ఎలా తినమంటావు? అరవింద్, నువ్వు ఊరుకుంటావా? అయ్యగారి మాటలు స్నేహం అడగటం ఇవన్నీ చూస్తుంటే దీనికి వేరే ఏదో అర్థం ఉందనిపిస్తుంది. నువ్వు అన్నది కరెక్ట్, చాలా తెలివైంది. అలా ఉన్నావు, నేను ఎలా పెళ్లి చేసుకున్నావు? అది ఎందుకు గానండి, ముందు స్వీట్ అంటే చెప్పండి. ఏం స్నేహ, పాపం ఆశపడుతున్నారు, చెప్పేద్దామా? చెప్పడం దీనికి చేరి చూపిద్దాం. నువ్వేంటో సిగ్గుపడుతున్నావు. అదే స్వీట్ అంటే చూసావు గీతలో, నేను ఇంటో స్వీట్ అడిగితేనే నన్ను తిడతావు. అయ్యారండి అదృష్టం అంటే అర్థానండి. అయ్యా వాగమాక, వాళ్ళకి మళ్ళీ మనం బతకగలవా? స్నేహం అమెరికా పిల్ల తాళి కూడా కట్టుకోలేదు, ఆరికి మళ్ళీ మనం ఉండగలుగుతామా? గీత, అమెరికాలో నన్ను పెంచింది ఓ చర్చ్ ఫాదర్, అందుకే ఆ సాంప్రదాయం ప్రకారం మా పెళ్లి చర్చే జరిగింది. ఇదిగో ఇదే మా పెళ్లి ఉంగరం. హలో చెప్పండి. అలాగే ఓకే, ఇప్పుడా వస్తాను, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ స్నేహ, ఓ ఇంపార్టెంట్ వర్క్, వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఎక్కడికి? పక్కనే ఫ్రెండ్స్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలటారు. తమరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ టిఫిన్ తిని వెళ్ళండి. బొమ్మడారు పులిసేగా అట్టపెట్టు, వచ్చో పట్టు పడతాను. ఓకే గేదలా, ఇది సూపర్. ఓ బంగారు రంగుల సేప సూపరు, తానా తానా తన తన. Thank you.
ఎవరు I'm fine. ఇంకో 10 డేస్ ఉంటాను. తప్పకుండా. I'll call you back. స్నేహ, స్నేహ, ఏమైంది స్నేహ? అరవింద్, స్నేహ ఎక్కడ ఉన్నావు? అరవింద్, ఏంటి? ఏంటి కంగారు? అరవింద్, బాత్రూంలో కమ్మ ఇస్తా. ఓకే, జస్ట్ రిలాక్స్. బాత్రూంలో కమ్మ ఇస్తా ఉంది. బాత్రూంలో సేవమా? ఏంటి అనేది? అవును అరవింద్. స్నేహ, స్నేహ, జస్ట్ రిలాక్స్. అరవింద్, కావాలని నేను వచ్చి చూడు. ఓకే, ఓకే, ఓకే. ప్లీజ్ అరవింద్. బిలీవ్ మీ అరవింద్, ప్లీజ్. ఓకే, జస్ట్ రిలాక్స్. స్నేహ, జస్ట్ కమ్. ఓకే, ఓకే. ఈ టబ్లో నుంచి కబాల్ లేచింది. నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నావా? లేదు అరవింద్, నేను ఆ శవాన్ని చూశాను. ఆ శవాన్ని చూశాను అరవింద్, నేను చూశాను. ఇక్కడేం లేదుగా స్నేహ. ఓకే, నువ్వు కథ ఏదైనా ఆలోచిస్తూ ఉంటావు, ఏమరిసై భయపడి ఉంటావు, అంతే. జస్ట్ రిలాక్స్, వెళ్ళు, వెళ్ళు, స్నానం చేసిన. ప్లీజ్ బిలీవ్ మీ. స్నేహ, నువ్వు ఇలా భయపడి నన్ను భయపెట్టకో, ప్లీజ్. లేదు అరవింద్, నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళదు. నేను స్నానం చేసే వరకు ఇక్కడే ఉండాలి. నువ్వు స్నానం చేసేదాకా నేను కాపలా ఉండాలి, అంతేగా? నా కొన్న అదృష్టవంతుడు ఉంటాడా? దీనికి మాత్రం ఎక్కువ లేదు. అవును, ఫోన్ వచ్చింది. రెండు ఏమైంది? అదా, ఎంతనా రైట్ హ్యాండ్ బిజినెస్ చేద్దామరా అంటున్నాడు. ఇక్కడికి వచ్చి బిజినెసా? ఏదో పని ఉండాలి నీకు. ఏ పని పాట లేకుండా ఎలా ఉండవు? ఏదైనా పని చేయకపోతే నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఏదో వచ్చానా? పెళ్ళానికి కాస్త వీపు రుద్దేనా? రుద్దేన అనుకో, పని ఉంటుంది, బోరు కొట్టదు. ఏవి అక్కర్లేదు, నాకు చక్కగా రెండు చేతులు ఉన్నాయి. స్నేహానికి రెండు చేతులు ఉన్నాయి, నా చేయి కూడా. భయంగా ఉందా? నేను ఇక్కడ ఉండమంటాం తప్పైపోయింది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే, ఓకే. నా చేతులకు అదృష్టం లేదు. దేవుడా, మళ్ళీ ఒక్కసారి ఆ దయ్యం రావాలి. స్నేహ ప్లీజ్, ఈ మధురానికి అరుస్తాం ఎందుకు? ఏదో సరదాకి భయపడదాం అనుకుంటే. గీతలు, ఏమైందేటే నీకు? నిన్న కొంచెం మందు ఎక్కువైందని కోపమా? మోకం చూడు. ఏటే, ఏటే అడుగుందో సమాన్ చెప్పాటే. దీనికి ఏం తక్కువ లేదు. దేనికి ఏటే? నీ సూపులే బాగాలేదు, అందుకే కోపం వచ్చింది. ఏంటి ఏమన్నా? నా సూపు సరిగ్గా లేదా? తప్పిగా చూశానా? అరే, ఒకవేళ చూశాను అనుకోవే, నా పిల్లని కదా చూశాను. నన్ను చూస్తే ఎందుకంటాను? తెల్లారి స్నేహమ్మ స్నానం చేసి వచ్చేటప్పుడు లీటర్ లీటర్గా కార్చావు చూడు సొంగ. దానికంటున్నాను నరికిగం. అయ్యగారి పిల్ల నాకు తోబుట్టు లాంటిది, అలాంటి అమ్మాయిని తప్పుగా చూస్తానా? ఆ పిల్ల ఇదేశాల నుంచి వచ్చిన పిల్లయ్యా, మన సూపులకి ముందు అట్టగే అనుద్ది. మనమే కూసింత భద్రంగా నడుచుకోవాలా? ఇంకో పారి ఆ పిల్లవంక నువ్వు చూసినట్టు నా కంట పడిందో నీ కళ్ళు పీకి కుక్క పిల్లలకేస్తాను. జాగ్రత్త, మొగం చూడు, తీరిపోయి పడుగా. ఎంత మాట అన్నావే, కలిసిదాని కాలంలో చెట్టెక్కి కూసులో కుక్క ఎగిరి గరుతుందంటారు. ఇలా టైం బాగాలేదు. ఏది కుక్క నక్కని బాగున్నా? నిన్నే వెళ్ళడము. అయ్యో అరవింద్, 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 ఏమిటిది కనపడటంలా? నీ అందమైన కాలిగోళ్ళకి మెరుగులు దిద్దుతున్నాను. ఈ దేశంలో భర్తలకి భార్యలంటే ఎంత ఇష్టమా? భలే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే కాదు భార్యమణి, అన్ని దేశాల్లోనూ ఇంతే. హనీమూన్కి వచ్చిన భర్తలు భార్యల మీద తెగ ప్రేమ ఒలగబోస్తారు. హనీమూన్ పూర్తయిన తర్వాత అంతా గోవింద. అమ్మ దొంగ, ఇక ఆ తర్వాత తిట్టుకోవడం తన్నుకోవడమేనా? రొమాన్స్ ఉండదనంటే గొడవని అర్థమా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి టైం ఉండదు అంటున్నా. అరే, నేను ఇప్పుడేం చేశానని అరుస్తున్నావు? ఇవాళ నువ్వు షేవ్ చేయలేదు, గడ్డం గుర్చుకుంటుంది. అదా చిన్న సోమర్తనం, తెల్లారి చేసుకుంటాను. ఓకే, నో నో నో,
ఇప్పుడే షేవ్ చేయాలి, అది నేనే చేస్తాను. ఏయ్ వదుదు వదు స్నేహ, నా మాట విను స్నేహ స్నేహ. ఏయ్ ఏయ్ స్నేహ వదు వదు వదు, నేను చెప్పేది విను ప్లీజ్. ఏయ్ ఇప్పుడు ఎందుకు రా? అయ్యో ప్లీజ్ క్వైట్ ప్లీజ్ 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 ప్లీజ్. చాలు చాలు, నాకు ఇది ఆనందమైన అనుభవం. ఇలాగే జీవితాంతం మనం ఆనందంగా ఉండాలి అరవింద్. నీ దొట్టి పిచ్చి కోరిక ఈ రోజు అంటే మన చేతిలో ఉంది, తెల్లవారితే చాలు ఏమైనా జరగచ్చు. ఏ నువ్వు అలా మాట్లాడుకో. హాయ్ రాధా. హాయ్ స్నేహ. లాంగ్ టైమ్ నో సీ యార్. How are you then? I'm fine. How are you? Come, let's sit there. Come on. ఏమిటోయ్ వేడివేడి స్వీట్? ఏ అరవింద్ ఎప్పుడు స్వీట్ కొడవేనా? ఏ ఏం లేదు, వేడివేడి స్వీట్ తిన్నావు కదా అందుకని అడిగాను. వన్ మినిట్ నాకేం అర్థం కాలేదు, ఏమిటా స్వీట్ అది వేడివేడిగా? ఏ ఇప్పుడు కిస్ చేసుకున్నావు కదా దాని గురించి. అందులో వేడి ఉండని? ఇద్దరు ఆడవాళ్ళు పెట్టుకున్నారు కదా అంటే ఫైర్ మరి వేడిగానే ఉంటుంది అందుకే. అరవింద్ ప్లీజ్ వేళాకోలం చాలు. ఓకే ఓకే ఓకే. ఇది నా ఫ్రెండ్, పేరు రాధ. ఎలా తెలుసు? అక్కడ ఉందిగా స్నేహ. ఈయన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎవరు, నీ హస్బెండా? ఎగ్జాక్ట్లీ హిస్ మై హస్బెండ్. హాయ్ పేరు. హాయ్ హలో. వదిలేండి, చూసారా వచ్చి లాగానే కన్ఫ్యూషన్. ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కి ఇచ్చారే అటువంటిదే నాకు ఒకటి ఇవ్వండి. హే ఐ వాస్ జస్ట్ జోకింగ్. మీ ఫ్రెండ్ ఎక్కువ ఇస్తుంది అనుకోండి. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఎన్నో విషయాలు ఉంటాయి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి. నేనెందుకు ఇక్కడ ఇద్దరికి అడ్డంగా? ఐల్ టేక్ లెస్ స్నేహ. రాధా నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇవ్వాలి. ఏమిటి? అదేనండి స్వీట్. బాయ్ బాయ్. టూ మచ్. అబ్బా మీ ఆయన ఉన్నాడే. ఏం తీసుకుంటావు? ఎనీథింగ్. చలో పిలిచారా అమ్మగారు? చలో పిలు. ఆయన లేరమ్మగారు, పొద్దునే పనందరూ బయటకు వెళ్ళారు. ఏం కావాలమ్మా? జ్యూస్ తీసుకురా. తీసుకొస్తానమ్మా. దెన్ హౌస్ లైఫ్? ఇండియా ఎలా ఉంది స్నేహ? వెరీ నైస్. హనీమూన్ ఎలా ఉంది? జాలీగా ఉందా? ఓకే. ఏమిటి అంత డల్ గా ఓకే అంటున్నావు? గీతలో తీసుకెళ్ళి నేనున్నాను చెప్పుగా. ఎందుకటి? అది ఎల్లమంటే యా. ఎందుకంటే ఇల్లు మొఖం చూడు. వాట్ టు సే, అరవింద్ జాలీ టైప్ అనుకో. అది నేనంటే అరవింద్ కి పంచ ప్రాణాలు. సో నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మరింకే ముందు అక్కడి పో. థ్యాంక్ యూ. కానీ ఈ హౌసే విచిత్రంగా ఉంది, కళ్ళలన్నీ భయంకరంగా వస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ జరిగేదంతా ఓ మాయలా ఉంది. ఫ్లవర్ ఫేస్ దానికదే జారుతుంది, తలుపులు వాటికవే తెరుచుకుంటాయి. మాయా మహలే, నాకు భయం వేస్తుందే. ఏమిటి నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా? స్నేహ మనిద్దరం కలం స్నేహితులవేనా, ప్రాణ స్నేహితుల కన్నా ఎక్కువ దగ్గరయ్యాం. హాస్టల్లో ఉన్నప్పుడే నీ కథలు విని అందరూ భయపడేవాళ్ళని నువ్వు నాకు ఉత్తరాల్లో రాసేదానివి. ఆ తర్వాత నువ్వు పెద్ద డిటెక్టివ్ నావలిస్ట్ అయ్యేవరకు కాదన్ను,
అందుకని నీ కథలు చెప్పి నన్ను భయపెడతావు అనుకుంటున్నావా? లిసన్, కథ కాదు, ఈ ఇంట్లో నిజంగానే జరుగుతోంది. అదేం లేదు, అనవసరంగా నువ్వు ఆలోచించుకో. నీ ఊహలన్నీ మూటగట్టి పక్కన పడాయి. ఓకే, ఈ హనుమూన్ని ఒక అనుభూతిగా మిగుల్చుకో. సరే, నేను బయలుదేరుతాను. ఐజీ ఆఫీసులో కొంచెం పని ఉండి లంచ్ తీసుకెళ్ళు. చూడు, ఇంకో రోజు తప్పకుండా వచ్చి భోంచేస్తాను. ఓకే, అరవింద్ చెప్పు, వస్తాను. బాయ్. ఓకే స్నేహ, టేక్ కేర్. థ్యాంక్స్ యూట్యూబ్, అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఓకే బాయ్. ఏ, ఫోన్ చేయటం మర్చిపోకు. ష్యూర్. బాయ్. బాయ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా. మాయాబజార్లో అక్కినేళ్ళ ఫోటో ఒకటి మగం చూడు. ఆ సినిమా చూసి కాదంటే మనం పేమాయిలో పడిపోయి మనసులు పారేసుకుని మనవాడుకుంది మర్చిపోకూడదు. ఏటమ్మా ఇంతసేపు నువ్వు ఇంట్లోనేగా ఉంది? నేనా? లేదండి, తెల్లారు గట్టరగా బయటికి వెళ్ళి ఇప్పుడే కదండి ఇంటికి వచ్చింది. లేదు, అబద్ధం ఆడుతున్నావు, నేను చూశాను. అవునండి, ఇంట్లోనే ఉన్నానండి. మరి చూసి ఉంటానికి రాలేదే? అదండి, పోలీసులను చూస్తే నాకు మా భయం అండి. పోలీసులను చూసి నువ్వు ఎందుకు భయపడ్డావు? అది పెద్ద కాదమ్మా. చెప్పు, ఆ కథ ఏమిటో చెప్పు. చెప్పనండి. చెప్పమంటే చెప్పను. చెప్పను చెప్పను. ఏదో తప్పు చేసి దాచిపెడుతున్నాడు ఇడియట్. ఏమైంది? ఏంటి అద్దంలో ఏముంది? పొడుగ్గా కోరపడతో ఒకే ఒక కన్నుతో ఎవరో ఒకళ్ళు చూసుంటావు. అద్దంలో ఒక అమ్మాయి రూపం చూశాను. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు ఇలా అద్దం ముందు కూర్చుంటే నీ రూపమే గానీ కనిపించేది కాదు అరవింద్, వేరే అమ్మాయి రూపం. మొహం అంత రక్తంతో ఈ పక్క నుంచి ఉంది. ఎక్కడ? ఇక్కడ. ఏమిటి స్నేహ, ఇక్కడ ఉంది నేను. చివరికి నువ్వు నిన్ను చూసుకుని నన్ను చూసుకుంటూ భయపడేట్టున్నావు. ప్రాణానికి ప్రమాదం, జస్ట్ రిలాక్స్. ఊరుకో, ఇదంతా నీ ఊహ స్నేహ. Thank you.
కొట్టేనండి చూడు పంచోడు భయ ముందు నీ నడుముతో సరసన ఆడాలని ముందు పంచోడు మనం వచ్చింది హనీమూన్ కి ఎప్పుడు చూసినా పని పని తిరుగుతుంది నిన్న రాత్రి నువ్వేం చేసావు ఏంటండే మీరు మరి నా ఊరుకోండా ఆడపిల్లని పక్కనట్టుకుని ఇట్లాంటి అడుగుతారు ఏంటంటే అసలు నా సిగ్గు ఎక్కువైతేను మరి మరి నమ్మకో తోటలో ఏం చేశాడో అడుగు రై నిజం చెప్పు రాత్రి 12 గంటలకు తోటకు వచ్చావా తోటగా వచ్చానండి ఏమండే 12 గంటలకు నువ్వు తోటకి ఎందుకు వెళ్ళవరా దీనికోసం వెళ్ళానండి మరి తర్వాత ఏం చేసావరా వచ్చానండి వెళ్ళానండి ఏం చేయలేదండి అరవింద్ అబద్ధం అబద్ధం ఆడుతున్నాడు గుప్పను ఉండటం నేను చూశాను రై ఉన్నది ఉన్నట్టు చెప్పు ఏం జరిగింది మీరు చూసారేటి నిజం చెప్పు ఏం జరిగింది ఇది ఆశ అయిపోయాకండి దమ్ము పీగుదాం అనిపించి బీడి ముట్టించానండి కింద పడేశానండి ఆడ ముక్కులో చెత్త తగడదారని కిరసనాలు పోసానండి అందులో పడి గుప్పులు పడిపోయిందండి తర్వాత ఆడిపించాం అనుకోండి లుంగి ఎత్తుకుని గంతులేశాడు ఎందుకు అడుగు ఎందుకు అయ్యో అది మీరు చూశారండి అమ్మో చలి ఎత్తందా ఇట్ట లుంగి పైకి ఎత్తుకుపోయానమ్మా రై చిచి లుంగి తెచ్చు అవును నీ చెవుకు రింగ్ ఉండాలి కదా ఉండేది మరి ఏమైందో అడుగు ఏం చెప్పాలండి గీతలో చెవిపోగు గురించి అంట వాళ్ళకి చెప్పు అసహ్యంగా ఆ పోగేటుకు తిరిగి పోడమ్మా ఆడదానిలో ఆ పోగేటి అన్నాను అంతే తీసేశాడు సరే సరే పో ఓ వీడి రావడం కూడా నేరం అండి గారు జనములో తేలికాను నేను చెప్తాను పద వస్తాను స్నేహ ఓకే బాయ్ బాయ్ త్వరగా వచ్చేస్తాను ఓకే Thank you.
హలో రాధా హియర్ రాధా నేను స్నేహని మాట్లాడుతున్నాను హాయ్ హౌ ఆర్ యు సారీ రా రెండు రోజులు క్యాంప్కి వెళ్ళాను అందుకే మీట్ అవ్వలేకపోయాను దెన్ టెల్ హౌ వాస్ లైఫ్ ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది ఏం అర్థం కావటం లేదు ఏ ఇదో మాయా మహల్ అని పోయినసారి చెప్పాను కదా అవును ఐ రిమెంబర్ బట్ నువ్వు డిటెక్టివ్ రైటర్ గనక నీ ఆలోచనలే నేను వేధిస్తున్నాయి అనుకున్నాను నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడేమైంది నాకు భయంగా ఉంది నువ్వు వస్తే బాగుంటుంది సారీమా నాకు ముఖ్యమైన పనుంది సీఎంని అర్జెంటుగా మీట్ అవ్వాలి నేను ఈ బర్త్డే పార్టీకి వస్తున్నానుగా అప్పుడంతా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు ఆ అర్థం చేసుకోకరా ప్లీజ్ ఏ బర్త్డేకి ముందు రాలేవా ఏ బర్త్డేకి ఇంకా ఏదో 1 ఇయర్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏళ్ళుండే నీ బర్త్డే అంతవరకు కాస్త ఓపిక పట్టమ్మా ప్లీజ్ కొంచెం ముందుగా వస్తావుగా షాప్గా ఉంటాను తప్పకుండా వస్తాను టిఫిన్కి వచ్చేయాలి సారీరా టిఫిన్కి వీలు పడదు కానీ డిన్నర్కి మాత్రం అక్కడ ఉంటాను చాలా ఓకే రాధా సీ యూ బాయ్ ఓకే టేక్ కేర్ మా బాయ్ అరవింద్ అరవింద్ ఏమిటో ఆశపడు చీర కొనుక్కొస్తే కట్టుకోవడానికి ఎంతసేపా కళ్ళు తెరిచి చూడు ఓకే ఏమిటి ఇలా వచ్చి నిచ్చున్నావు చీర ఇది ఇదిగో ఇది పట్టుకోకూడదు కట్టుకోవాలి నాకు తెలియదు అరవింద్ నాకు తెలుసు కదా చీర కట్టుకోవడం తెలియదు అరవింద్ సరే కట్టుకోకు ఎటు కట్టిన తర్వాత షట్ అప్ కట్టు అరవింద్ నన్ను కట్టమంటావా ఆహా ఇవాళ మన అదృష్టం పండింది దీన్ని ఇలా ఓ చుట్టూ చుట్టి అట్నుంచి ఇటు తీసుకొచ్చి ఇలా ఒళ్ళంతా తడివేటట్టయితే నువ్వేం చీర కట్టక్కర్లేదు చూడు స్నేహ కష్టపడి స్వీట్ చేసేవాడు కొంచెం రుచి చూడక తప్పదు కట్టుకున్నవాడు చీర కట్టేటప్పుడు అక్కడక్కడ చేయపడక తప్పదు ఓహో అలాగా దీన్ని పట్టుకో ఎలా కట్టుకోవాలో ప్రాక్టీస్ చేసుకో నేను ఇప్పుడే వస్తాను ఏమిటో ఇంత చక్కగా చీర కడుతుంటే స్నేహ స్నేహ చెప్పేది విను ఏ స్నేహ అయ్యో అరవింద్ తొందరపడ్డావురా అరవింద్ ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను బ్యూటిఫుల్ హే అబద్ధం కదూ అబద్ధమా నిజమానా సరిచి ఇప్పుడు ఎందుకు చెప్పు ఎంత వెర్రిపడైనా బెడ్రూమ్ లో పెళ్ళాను అందంగా లేవనంటాడా అంటే నేను అందంగా లేనంటావు ఏ స్వీట్ తినేప్పుడు హాట్ డిస్కషన్ మనకెందుకు అది అలా ఉంచారు నేను అందంగా ఉన్నానా లేదా ఓ స్వీట్ ఇవ్వు చెప్తాను ఇప్పుడు చెప్పు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా నిజం చెప్పారు నిజానికి రేటే కుమరి ఇంకో స్వీట్ ఇస్తే చెప్తాను ఎవరు అరుస్తున్నారు ఆ గొడవ ఇప్పుడు ఎందుకు స్వీట్ తినేప్పుడు ఇలా డిస్టర్బ్ కాకూడదు అరుస్తున్నారు ఏదో ములుగుచుకుని అరుచుంటుందిలే మనకెందుకు మనకెందుకంటే ఎలా స్నేహ స్నేహ చూడు అరవింద్ చూడు నేను ఇదివరకు నీతో అన్నానా వాడు పిల్లని ఎలా హింసిస్తున్నాడు చూడు రాజిస్తారు నువ్వు మాత్రం ఏటో స్నేహ ఇప్పుడు అవుట్ హౌస్ లో చూసినట్టుగా మనం కూడా తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది సరే సరే మూడు అవుట్ ఉన్నట్టున్నావు పడుకో నిద్ర రావట్లేదు అరవింద్ కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది కళ్ళు మూసుకో
స్నేహ అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. ఏరి ఎవరు లేరుగా? చూశాను అరవింద్, అమ్మాయిని చూశాను. ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇదంతా రక్తంతో దార కట్టింది. ఒళ్ళంతా ఉడుగుతూ భయంతో ఏడుస్తూ కూర్చుంది. ఏమిటి స్నేహ ఇది? రక్తం అంటావు, ఏడుస్తూ కూర్చుందంటావు, నిజానికి నువ్వే భయపడి ఏడుస్తున్నావు. లేదు అరవింద్ ప్లీజ్. నా వైఫ్ కి మర్డర్ స్టోరీస్, డిటెక్టివ్ నావెల్స్ ఎక్కువగా రాయడం అలవాటు. తన కాన్సెప్ట్స్ అన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇది కనకాదనే నావెల్ చదివి నేనే భయపడ్డానంటే ఆలోచించండి. మేమిద్దరం ఇక్కడికి హనీమూన్కి వచ్చాం డాక్టర్. అదేమిటో కానీ వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే డాక్టర్. భయంకరమైన కళ్ళు వస్తున్నాయి అంటోంది, ఎప్పుడు దిగులుగా ఉంటుంది. షీఈస్ కన్ఫ్యూజ్డ్. సో యుల్ హ్యావ్ టు హెల్ప్ అస్ డాక్టర్. మిస్టర్ స్నేహ, నేను ఒక సైకియాట్రిస్ట్ అని మర్చిపోయి నన్ను ఒక క్లోజ్ ఫ్రెండ్ అనుకుని జరిగింది వివరంగా చెప్పండి. డాక్టర్, హనుమాన్కి వచ్చిన డే అంతా ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను అరవింద్ చాలా సంతోషంగా ఉన్నాం. ఆ రోజు రాత్రి రెండు రోజు నేను స్విమ్ చేసి ఇంట్లోకి వెళ్తుంటే హాల్ డోర్ దానికి అదే తెరుచుకుంది. ఫ్లవర్ వేస్ దానికదే కింద పడింది. బెడ్రూమ్ డోర్, బాత్రూమ్ డోర్ వాటికవే తెరుచుకున్నాయి. తర్వాత స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను. టబ్లో చూస్తే ఒక అమ్మాయి శవం. ఓ రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒంటి నిండా రక్తంతో గాయాలతో ఏడుస్తూ నుంచినట్టు అద్దంలో కనిపించింది. ఇంకో రోజు రాత్రి ఆ అమ్మాయి రక్తం కారుతుండగా భయంతో ఒణిగిపోతూ ఏడుస్తూ బాత్రూంలో కనిపించింది. మళ్ళీ ఆ అమ్మాయిని ఎవడో కాళ్ళు చేతులు కట్టి పడేసి దారుణంగా రేప్ చేస్తున్నట్టు కాలొచ్చింది. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. ఐఎమ్ డామ్ కన్ఫ్యూజ్డ్. స్నేహ, చిన్న వయసులో రేపులు దెయ్యాలు అటువంటి సినిమాలు చూసి మీకు భయం వేసేదా? చాచా లేదు డాక్టర్, అలాంటి వాటికి ఎప్పుడు భయపడ్డం. నాకు ధైర్యం కొంచెం ఎక్కువే డాక్టర్. ఓకే మిస్టర్ స్నేహ, మీరు చెప్పిన దాన్ని బట్టి వెంటనే ఏ నిర్ణయమో నేను తీసుకోలేను. జస్ట్ గివ్ మీ 2 డేస్ టైం. థ్యాంక్స్ అ లాట్. డోంట్ వరీ. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థాంక్యూ డాక్టర్. పదా, బై డాక్టర్. Many more happy returns of the day. Thank you so much. Viru, wish you many more happy returns of the day. Oh, hello. This is Arvind, my hubby. Hi, Vinod. Oops. ఏంటి మీ వారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? మరి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. లాఠీ ఛార్జీలు తట్టుకోవాలంటే స్ట్రెంత్ కావాలిగా. ఊరుకోండి. ఏ రాధా, మీ వారికి నువ్వంటే చాలా భయం అనుకుంటాను. ఈయనకి వేరే పని లేదు, ఎప్పుడు చూసినా నాట పట్టిస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇవాళైనా నువ్వు వచ్చావు. ఏమిటి అలా అంటావు? ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఓ పట్టు పడదామని వస్తేను. దట్స్ గుడ్. అమ్మగారండి, హ్యాపీ బర్త్డే అండి. ఏంటి పుట్టినరోజు పార్టీకి వచ్చి ఇన్స్పెక్టర్ అమ్మగారు పట్టు పడతాను అంటున్నారు? అదే చలం. ఆవిడ నువ్వు వండిన వంటలు పట్టు పడతా అన్నారు. నువ్వెప్పుడు సారా కాచావని నిన్ను పట్టుకోవడానికి రాలేదు, భయపడకు. పెళ్ళికి ఇచ్చిందండి. రే సూపర్ గా ఉందిరా. సరే సరే రండి, కోసేద్దాం. కొయ్యటవా? అయ్యో, నేను కేక్ కోయడం గురించి అన్నానండి. మీకు ప్రతిదానికి సందేహమే. ఎక్స్క్యూజ్ మీ, యా టెల్ మీ సంపత్. వాట్? ఏ హాస్పిటల్? ఓ మై గాడ్. ఓకే నేను ఇప్పుడే వస్తాను. అలఫ్ ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకటికి యాక్సిడెంట్ అయింది. ఓ గాడ్. వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. రాధాను ఉండి డిన్నర్ తీసుకుని వెళ్తాను. ఐఎమ్ సారీ. థాంక్స్ ఫర్ కమింగ్. వస్తారు. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఉప్స్. సరే, షల్ వి స్టార్ట్? ఓకే ఓకే, కమ్ ఆన్.
Come on, birthday baby. Hey, get down over. Hi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hey, first. Okay. Rachel, hi. Party vandra da va? Hi, garande. Neenu kotala? Ye? Buddha? Adhe. Foreign scotch ra? Kotti chudu. Super ga untundi. Geethala. Rey. ఏమిటి అటు చూస్తున్నావు గీత ఇవాడు ఒక్కరోజు కుదరై కాస్త ముచ్చట పడతాడు గీతలు అయ్యగారి నీ తాగితే సంతోషం అంట ఈ ఒక్కరోజు అవుతున్నా ఇదో సాక నువ్వు తాగాలని అయ్యగారు ఆశపడుతున్నారా ఏదో స్నేహం గారి పుట్టినరోజు ఇవాళ తాగుతానే అని అడుగు బాగుంటది మొగుడు అయ్యా ఇప్పుడు పోయండి రేరే రేరే ఫారెన్స్ కొచ్చరా కక్కుర్తి పడకు మెల్లగా తాగు మెల్లగా తాగడం ఏదో కాఫీ అండి కాచి గుడుక్కును గుక్కేస్తే గుప్పును గిక్కెక్కాలి కదా గీతల ఇంటికి రా ఎన్ని కుక్కలు అయ్యాలో చెప్తాను ఏంటి అరవింద్ అలా చూస్తున్నావు ఏం లేదు ఆంధ్రా వనితలా వెళ్ళి అమెరికన్ పిల్లల తిరిగి వస్తాను అందుకు చూస్తున్నాను అది నా ప్రియమైన శ్రీవారికి స్పెషల్ బర్త్డే ట్రీట్ అరే రే ఇంత మంచి ట్రీట్ ఉందని నువ్వు ముందే చెప్పుంటే స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చేవాళ్ళంగా అనవసరంగా టైం వేస్ట్ చేశాను చూసావా సర్లే ముందు నువ్వు కళ్ళు మూసుకో ఎందుకు ఏ కళ్ళు మూసుకో నా అంధార శ్రీమతికి సర్ప్రైజింగ్ గా ఒక చిన్న బర్త్డే గిఫ్ట్ వావ్ ఐ లవ్ దిస్ అరవింద్ వెతికి వెతికి చైన్ తీసుకొచ్చింది నేను నన్ను లవ్ చేయకుండా చైన్ లవ్ చేస్తావా జాలీగా మాట్లాడుకున్నప్పుడు ఈ చిల్లి పనులే వద్దనేది స్నేహ నువ్వు ఇవ్వదలుచుకున్న ట్రీట్ లో మాటల టైం అయిపోయింది ఇది స్వీట్ తిన్న టైం ఎప్పుడు అదే ఆలోచన స్పెషల్ ట్రీట్ లో ఈ తప్ప ఇంకే ఆలోచన రాదు Take it.
అతనెవరు? తెలిసిన మొహమా లేక తెలియని మొహమా? ఆలోచించి అంత వివరంగా చెప్పండి. ఆ రోజు నేను మీతో మాట్లాడి వెళ్ళాక కొంచెం రిలాక్స్డ్ గానే ఉన్నాను. ఎందుకంటే ఫ్లవర్ వేస్ జారి పట్టడం, తలుపులు అవే తెరుచుకోవటం అలాంటివేం జరగలేదు. కానీ డాక్టర్, నా బర్త్డే సెలబ్రేషన్ జరిగిన రోజు ఆ రోజు రాత్రి నేను అతని మొహం చూశాను డాక్టర్. కానీ అతను అరవింద్ కాదు, అచ్చో అరవింద్ లాగే ఉన్నాడు డాక్టర్. అరవింద్ లా ఉన్నాడా? అవును డాక్టర్, కానీ కళలో వచ్చిన వాడికి మీస ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టు చెవు పొగు, చేయిన ఉంగరం ఇవన్నీ ఉన్నాయి. మీరేమంటారు డాక్టర్? కళలు నిజాలు కావచ్చు, నిజాలు కళలుగా రావచ్చు. ఒకవేళ గత జన్మ జ్ఞాపకాలు కళలుగా వచ్చినా రావచ్చు. గత జన్మ జ్ఞాపకాలా? అటువంటి అవకాశం ఉందంటారా? వై నాట్. కిందటి జన్మలో మీరు అమ్మాయి రూపంలో పుట్టుండొచ్చు, అరవింద్ అలా చేసుండొచ్చు. నన్ను బలవంతంగా అరవింద్ రేప్ చేసుంటాడని మీ ఉద్దేశమా? ఎస్. నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. కావలసింది నమ్మకం కాదు, నిజం. అక్కడ ఏ క్షణం ఏం జరిగినా మర్చిపోకుండా నాకు వచ్చి చెప్పండి. ఓకే? ష్యూర్ డాక్టర్. జాగ్రత్త. థ్యాంక్ యూ. మంచిది. లేక అమ్మ ఎక్కడైనా నుంచో నడిచిందా? ఎగతాళా? చచ్చా, నువ్వున్న పొజిషన్ నాకు తెలీదా? ఇటువంటిప్పుడు ఎగతాళి చేస్తానా? ఈ మధ్య నీ గురించి నేను సీరియస్ గానే ఆలోచిస్తున్నాను. ఏంటో చెప్పు. ఇవి చూడు. అరే, నేను ఇక్కడ ఫోటోగ్రాఫర్ గా ఉన్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్. అవును, ఇవి ఎక్కడ దొరికాయి? కబోర్డ్ లో ఉన్నాయి, చూడు చూడు. ఇందులో చూడడానికి ఏముందని? అంత పాత చెత్త. ఇది నిషా, సంధ్య, ఈ అమ్మాయి ఎవరో తెలీదు. ఈ అమ్మాయి తనెవరో తెలుసా అరవింద్? ఎందుకంటే తన్నే నా కళ్ళకు వచ్చింది. ఈ అమ్మాయి నీ కళ్ళకు వచ్చింది? ఈ అమ్మాయి పేరు రమ్య అనుకుంటాను. నా దగ్గరికి మోడలింగ్ వచ్చిన వాళ్ళ తను ఒకతే. సో నీ కళ్ళో చూసింది జరిగింది కాదు, జరగపోయేది అన్నమాట. ఆ అమ్మాయి నీకు తెలిసి ఉంటున్నావు, వెళ్ళి కాపాడదాం. అడ్రస్ కనుకో ప్లీజ్. ఉండు, కంగారు పడకు. ఇవన్నీ 5 సంవత్సరాల ముందు తీసిన ఫోటోలు. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో, అది కాకుండా ఈ అమ్మాయి ఎవరో నాకు సరిగ్గా జ్ఞాపకం కూడా లేదు. వేరే ఏదో ఉజ్జాయింపుగా చెప్పాను. ప్లీజ్ అరవింద్, ఈ విషయంలో బతికించుకో. షీస్ ఇన్ డేంజర్. నువ్వు ప్రయత్నిస్తే అమ్మాయిని తప్పకుండా కాపాడొచ్చు. స్నేహ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, మరి తన కోసం నన్ను ఎక్కడికి పోయి వెతకమంటావు? నా కోసం దయచేసి ఆలోచించు అరవింద్. తను ఎక్కడుందో తెలియకుండా ఎలా ఆలోచించమంటావు? ఆలస్యం చేస్తే ఏ ప్రయోజనం ఉండదు అరవింద్. ఎలాగైనా ప్రయత్నించు. పాత డైరీస్, ఫ్రెండ్స్, లేదా నువ్వు పనిచేసిన యాడ్ ఏజెన్సీస్, పోలీస్, అన్ని విధాలు వెతికి ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి తనని కాపాడాలి అరవింద్. ఓకే ఓకే స్నేహ, ప్లీజ్ టెన్షన్ అవ్వద్దు. ఇది చాలా చిన్న విషయం. తెల్లారగానే అసలు అమ్మాయి ఎవరో, ఎక్కడుందో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని నీకు చెప్తాను. ఇప్పుడు ఓకేనా? ప్రామిస్. తనెవరో తెలుసుకుని కాపాడటం వల్ల నీ సమస్య తీరుతుందంటే నేను తప్పకుండా తెలుసుకుంటాను. ఇట్స్ అ ప్రామిస్. రా వెళ్దాం. అరవింద్, అరవింద్,
అరే ఇది మన రవేమ్ గారి ఫోటో. అమ్మగారండి ఎవరండి తగలట్టింది? చలో ఈ అమ్మాయి నీకు తెలుసా? భలే అడిగారండి, మీ స్థానంలో ఉండాల్సిన పిల్ల కదండి. నువ్వు చెప్పేది నిజమా? ఆహారని భలేటోరండి, మీ కాడిని అబద్ధం చెప్తారండి. ఈ అమ్మగారి పేరు రమ్య అండి, అయ్యగారి దగ్గర మోడలింగ్ చేయడానికి వచ్చిందండి. ఏ టైంలో చూసినా అరవింద్ గారి కెమెరా చేతిలో పెట్టుకుని ఆ అమ్మగారి ఫోటోలు తీస్తూనే ఉండేవారమ్మా. తర్వాత కొద్ది రోజు గడిచిపోయాక ఆ అమ్మ అయ్యగారి మనసులో చోటు సంపాదించిందండి. లవ్ అంటే లవ్, అబ్బో ఒకటే లవ్ అండి. ఆ అమ్మాయేనా లేక అరవింద్ కూడా అమ్మాయిని లవ్ చేశారు? ఏడమ్మ గారు, ఇంత అందమైన పిల్ల ఏమైనా ప్రేమించుకుని ఉంటారేంటి? ప్రేమ లేకపోతే యాంకిల్స్ పాస్ చేసి ఫోటోలు తీస్తారేటండి? ఒకరొకరు గాఢంగా ప్రేమించుకున్నారండి. ఎందరో పాడుకోవడం ఆడుకోవడం మాట్లాడుకోవడం అమ్మ అయ్యని కొట్టడం అయ్యా అమ్మని కొట్టడం ఇల్లంతా ఒకటే సందడిగా ఉండేదమ్మా. బతుకుంటేనే కదమ్మా పెళ్లి చేసుకునేది. అమ్మాయి చనిపోయిందా? అసలు ఏం జరిగింది అమ్మా? ఏటైందో ఏటి జరిగిందో నాకు తెలియదమ్మా. ఆ ఇద్దరు మాత్రం ఒకరొకరు ప్రేమించుకుని వాళ్ళు ఇదిగే ఉండేవారండి. ఉన్నట్టుండి ఓ రోజు బెడ్రూమ్ లో భయంకరమైన గొడవ అండి. ఆ దెబ్బతో ఆ అమ్మగారు కోపంతో బయటకు వచ్చి పీడిగా కారుకి వెళ్ళిపోయారండి. తర్వాత ఆ అమ్మని ఇంతవరకు చూడలేదమ్మా. యాక్సిడెంట్లో చచ్చిపోయిందని అందరూ అన్నారు. మా అయ్యగారికి ఆ తర్వాత మనసు పగిలిపోయింది. కొన్నాళ్ళ తర్వాత అమెరికా వెళ్ళారు. దేవుడు దయ్యమ్మా మనసు ఊరట కరిగేలా తమను అక్కడ చూశారు. తమరు కనుక చూడకపోతే మా అయ్యగారిని తిరిగి చూసే యోగం మాకుండేది కాదమ్మా. చలో మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చెప్పేది నిజమేనా? చూడండమ్మా, ఈ లోకంలో ఇద్దరి మీదే నేను ప్యాన్ పెట్టి బతుకుతున్నాను. ఒకరు నా పిల్లం, రెండు అయ్యగారు. ఆ ఇద్దరి మీద ప్రమాణికంగా చెప్తున్నాను. నేను చెప్పేది అసలు అలా నిజం. మీకు ఎట్టమైతే ఏనండి, కట్టమైతే మానుకోండి. హాయ్ స్నేహ. ఇవాళ కొత్తగా కంపెనీ లేకుండా స్టార్ట్ చేసాం. 2 మినిట్స్ వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే, హే జస్ట్ వెయిట్ ఫర్ మీ. Hey, I'm back. Cheers. అమ్మగారు మంచి కోపంలో ఉన్నట్టున్నారు. ఈ అమ్మాయి అడ్రస్ నీకు తెలియదంట. తెలియదని చెప్పానుగా. ఈ అమ్మాయితో నీకు పరిచయం లేదంట. లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నిజంగా తెలియదంట. ఎన్నిసార్లు చెప్పాలి? తెలీదు తెలీదు తెలీదు. అరవింద్ నువ్వేమో తెలీదు తెలీదు అని చెప్తున్నావు, నీకు అమ్మాయి తెలుసని నేను చెప్తున్నాను. అది కాదు స్నేహ. అరవింద్ నేను కొన్ని నిజాలు తెలుసుకున్నాను, ఇక నువ్వు దాచడానికి ప్రయత్నించుకో. నువ్వు రమ్య అయినప్పుడు చూడలేదు, మాట్లాడలేదు, ఫోటోలు తీయలేదు, లవ్ చేయలేదు, అవునా? అవును అవును, నేను అమ్మాయిని చూశాను, మాట్లాడాను, తన ఫోటోలు తీశాను, ప్రాణకన్న ఎక్కువగా లవ్ చేశాను. Yes, I loved her. I'm sorry. నేను తన్ని ప్రాణంగా ప్రేమించాను,
కానీ తనే స్నేహ నీకు విషయం చెప్పరా, ప్రేమ అనేది పసికందు లాంటిది, దేవుడు లాంటిది, నిప్పు లాంటిది, నిజం లాంటిది, చాలా పవిత్రమైనది. కానీ తన దృష్టిలో అది కాదు. తన వల్ల నేను అనుభవించిన వేదనంతా నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందరూ ఆడపిల్లలాగే తను మోడలింగ్ చేయడానికి నా దగ్గరకు వచ్చింది. కానీ తన ప్రవర్తనలోనే ఆడతనం లేదు. తన నడక, మాట, డ్రెస్సింగ్ సెన్స్ అన్నిట్లోనూ తన కామదాహమే కనిపించేది. తనకి నా సున్నితమైన మనసు అర్థం కాలేదు. అలా హద్దుమీరి ప్రవర్తిస్తే తన పట్ల నాకు ప్రేమ కోరిక పెరుగుతుందనుకుంది. కానీ రోజు రోజుకి అది తగ్గడం మొదలయ్యింది. ఒక ఫోటో తీయడానికి నన్ను ఎంత కష్టపెట్టేదో తెలుసా? నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వచ్చి ఎలా డిస్టర్బ్ చేసేదో తెలుసా? రమ్య, బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను సవ్యంగానే నడుచుకుంటున్నాను, కానీ నువ్వే నేను అర్థం కానట్టు నటిస్తున్నావు. చూడు రమ్య, నేను ఫోటోగ్రాఫర్ని, నువ్వు మోడల్వి, అంతకుమించి మన మధ్య ఏ సంబంధం లేదు. కానీ నా మనసులో పూర్తిగా నువ్వే నిండి ఉన్నావు అరవింద్. కెమెరా కళ్ళతో నన్ను చూడడం మానేసి ఒకే ఒక నిమిషం నీ కళ్ళతో చూడు. ప్లీజ్ లుక్ ఇన్ టు మై ఐస్. నీకోసమే నిద్రపోని నా కళ్ళని చూడు. రమ్య, నువ్వు నీ మీద పడిన నా శ్వాస అరవింద్, నన్ను అందుకో, నన్ను కౌగులించుకొని అర్థిస్తుంది చూసావా? రమ్య, ఇది పరితపించే నా హృదయం అరవింద్ అరవింద్ అని పలవరుస్తుంది. విన్నావా? నువ్వు హద్దు మీరుతున్నావు. మనసుకు నచ్చిన వాడితో ఐ లవ్ యు అంటే హద్దు మీరడమా అరవింద్? రమ్య, పిచ్చిదారిలా మాట్లాడకు, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు అరవింద్, ఎందుకంటే నీ అందమైన మొహం, నీ చిలిపి కళ్ళు, పచ్చిగా చెప్పాలంటే నీ ఒళ్ళంతా ఇలా ఇంచ్ పై ఇంచ్ నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మంచి కాదని చెప్పినా వినేది కాదు. అహంతో కళ్ళు నెత్తికొచ్చాయి. ఒక మోడల్గా తను సంపాదించుకున్న పేరు, డబ్బు, స్నేహితులు అందరూ అన్ని తన ఒక ఆడదని మర్చిపోయి చేశాయి. నువ్వు చెప్తే నమ్మో స్నేహ, ఒకరోజు ముగ్గురుతో వచ్చింది. హాయ్ అరవింద్, ఇక్కడున్నావే, సాకరాని ఫోటో తీస్తున్నావా? కమ్ ఆన్ మ్యాన్, వచ్చి నాతో ఆనందాన్ని అనుభవించు. స్టాప్ ఇట్ రమ్య, ఓ ఆడదనే మాటనా ఇది, సిగ్గేటలా నీకు? అరవింద్, సిగ్గుకి స్త్రీకి ఏంటి సంబంధం? ఎవరో నలుగురు సాడిస్లు కనిపెట్టి బలవంతంగా ఆడదాని కంటగట్టిన బ్యాడ్ ఎక్స్ప్రెషన్ పేరే సిగ్గు. నా వల్ల కాలేదు స్నేహ, తనని మంచి మార్గంలోకి మార్చడం నా వల్ల కాలేదు. ఎంతైనా ప్రేమించడం అని గనక అప్పటికే నా మనసులో ఓ మారుమూల తనని దాచుకున్నాను. కొందరిలో వయసు మార్పు తెస్తుంది, కొందరిలో కాలం మార్పు తెస్తుందని ఊరుకున్నాను. ఆఖరిగా ఒకరోజు నన్ను చూడ్డానికి వచ్చింది. ఆ రోజే పెళ్లి పట్ల తనకున్న అభిప్రాయం ఏమిటో నాకు తెలిసింది. అరవింద్, నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది. నన్ను చూడు, నన్ను తాకు, నన్ను ప్రేమించు అంటే నువ్వు నా ఫోటోలు చూస్తున్నావు. యు ఆర్ మిస్టేకెన్, నీ ఫోటోస్ చూస్తున్నది నీ మీద ప్రేమతో కాదు. యాజ్ వాళ్ళు నీ ఫోటోలు అడిగారు, ఏమన్నా బెటర్ స్టిల్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. ప్యూర్లీ ప్రొఫెషనల్, ఓకే? ఇవ్వు. ఇస్తాను, ముందు నన్ను ఇచ్చుకుంటాను, తర్వాత ఫోటోస్ ఇస్తాను. ఎందుకంటే నీ మనసు మార్చడానికి వేరే దారి లేదు కనుక. రమ్య, చెప్పేది విను ప్లీజ్. నా ప్రవర్తన తప్పేం లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తావని, నన్ను నీదాన్ని చేసుకుంటావని ఆశించాను, అలా జరగలేదు. అందుకని నేను వెళ్తాను. ఇంకా వెళ్లకుండా ఇక్కడ ఉండడానికి నేను ఏమైనా పిచ్చిదాన్నా? బట్ వన్ థింగ్, నా ప్రాణం పోయేలోగా నిన్ను పొందుతాను, ఇదే నా శపథం. నోరు మూసుకుని పో. అలా ఆవేశంతో శపథం చేసి వెళ్ళింది. తిరిగి మళ్ళీ రానే లేదు. తన జీవితం అంతా స్పీడే. తను డబ్బు సంపాదించింది, ప్రేమించింది, మోడల్గా ఎదిగిపోయింది, అంత స్పీడే. ఆ స్పీడే చివరికి జాబు కూడా కారణమైంది. స్పీడ్గా పొళ్ళుపై తెలియకుండా కారులో పెడుతుంటే ఎదురుగా ఓ లారీ వచ్చింది. తన స్పృహలో లేదు, తాతో యాక్సిడెంట్ అయింది. తను స్పాట్లోనే చచ్చిపోయింది. తను చనిపోయిన తర్వాత నేను మనశ్శాంతిగా ఉండలేకపోయాను. తన చేష్టలు, నాతో ఉన్న మాటలు నన్ను వెంటాడుతూ ఉండేవి. నాకు పిచ్చి పెట్టినట్లయింది. సారీ. ఏదో ఒకరోజు తను మారుతుందని ఎంతో ఆశపడేవాడిని. ఒక్కొక్కడు నేను చేసింది తప్పేమో, తను చెప్పినట్టే వింటే బతికిదేవులని నాకు అనిపించేది. గుర్తొచ్చినప్పుడల్లా కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాడిని. ఈ విషయం వింటే నా మనసే కాదు, నీ మనసు బాధపడుతుంది. అందుకే రమ్య నాకు తెలియదన్నాను. ఆ ఆలోచనని దూరం చేసుకునేందుకే నేను తన్ని కాల్ చేశాను. ఐ మీన్
తన ఫోటోని కాల్ చేశాను. నేను చేసిన తప్పు అయితే క్షమించు ప్లీజ్. ఐఎమ్ సారీ. నో నో అరవింద్, నువ్వే నన్ను క్షమించాలి. అనవసరంగా నేనే నిన్ను గుచ్చి గుచ్చి అడిగి నిన్ను బాధపెట్టాను. మర్చిపో అరవింద్, గతం మర్చిపో. ఆ రమ్యని, ఆ ఆలోచనల్ని మర్చిపో. లవ్ మీ నో. ఐ లవ్ యూ అరవింద్. ఐ లవ్ యూ. అరవింద్ స్నేహ వాళ్ళని అబ్జర్వ్ చేయమనని చేసావా? అబ్జర్వ్ చేశాను. ఇదిగో చూడు. వాట్? ఏం క్యాసెట్ ఇది? రమ్య గురించి అరవింద్ చెప్పిన విషయాలు. గుడ్ జాబ్. స్నేహ కేసు విషయంలో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. డోంట్ బి ఎక్సైటెడ్. అరవింద్ చెప్పింది అబద్ధం కూడా కావచ్చుగా. ఏమైనా సరే మనం దీన్ని అనలైజ్ చేయాలి. ఐల్ డు ఇట్. ఏ గీత, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? గుడికి వెళ్ళి వస్తున్నానమ్మా. నా మొగుడికి ఒంట్లో బాగాలేదు. గుడికి పోయి ఆడిపోయానో పూజ చేయించి ఓ దీపం వెలిగించి వస్తున్నానమ్మా. ఏంటి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా గుడికి వెళ్ళొస్తున్నావా? ఆయ్, డాక్టర్లు మనకు సరిపడరమ్మా. ఎంత పెద్ద జబ్బు చేసినా ఆ మర్రి చెట్టు కింద ఉండే మాంకాళ్ళమ్మా. ఆ గుడికి పోయి ఏ సమస్య వచ్చినా సరే ఆవిడతో చెప్పుకొని నేను ప్రశాంతంగా వచ్చేస్తాను. అలాగా, అమ్మవారికి అంత శక్తి ఉందా? అవునమ్మా. ఆ గుడికి నన్ను తీసుకుపోతావా? ఏమ్మా, మీకే సమస్య? ఇక్కడ అరవింద్ ఉండేదే ఓ పిశాచి రమ్య. ఆ దయ్యాల కళ్ళ వచ్చి నన్ను భయపెడుతోంది. దానివల్ల నాకు అరవింద్కి మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ అమ్మనే అమ్మ పిశాచని తిడతారు. మరి అరవింద్ని పట్టి పీడించి చచ్చిపోయింది. ఇప్పుడు దయ్యమై వచ్చి నన్ను పీడిస్తోంది. ఎవరో తప్పుగా వాగి ఉంటారమ్మా. ఆ అమ్మ సానా మంచిది. గీత, ఏమంటున్నావు అనేది? అరవింద్ రమ్య గురించి మరి చెడుగా చెప్పాడే. ఆ అయ్యి అబద్ధవాడు ఉంటారమ్మా. మా నయ్యగారే ఆ అమ్మను కోప్పడివారు. చాలా మొరటుగా ప్రవర్తించేవారమ్మా. అట్టా నుంచో ఇట్టా నుంచో అని ఎప్పుడు చూసినా కేకలెత్తుండేవారు. సరిగా పోజీయకపోతే రెండు మూడు సార్లు కొట్టడం కూడా నేను చూశానమ్మా. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక జరగాల్సిన తతంగం అంతా ఈ అమ్మకు పెళ్లి కాకముందే జరిగిపోయిందమ్మా. అయ్యగారు అంతటా అరాసకం కూడా చేశారు. అంతా నా కళ్ళతో చూశానమ్మా.
ఉన్నాడు అక్కడ రైట్ ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడే వస్తాను హలో డాక్టర్ హలో మిస్ స్నేహ ఫోన్లో చెప్పారే ఆ రమ్య ఫోటో చూపించండి ఎస్ డాక్టర్ దిస్ వన్ సో ఈ అమ్మాయి గురించి చలన్ చెప్పిందానికి అరవింద్ చెప్పిందానికి గీత చెప్పిందానికి సంబంధం లేదు కదా అవును డాక్టర్ ఏది నిజం ఏది అబద్ధం తెలియట్లేదు మీరు ఫీల్ అవ్వకండి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక్క విషయం క్లియర్గా తెలుస్తోంది ఈ అమ్మాయి మరణం ఒక పథకం ప్రకారం జరిగిందని లేదు డాక్టర్ పథకే ఉంది రమ్య చనిపోయిన యాక్సిడెంట్లో కదా అని వాళ్ళు చెప్పారు మీరు చూడలేదుగా మనం ఇంకా ఆలోచించే స్థితిలోనే ఉన్నాం నిర్ధారణ చేసుకునే స్థితిలోనే ఏమంటారు రమ్య అరవింద్ ప్రేమించుకున్న విషయంలో కూడానా ఆలోచించి చూస్తే నాకు ఆ విషయంలో కూడా అనుమానంగా ఉంది ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పబడిన రమ్య అతి దారుణంగా మానభంగానికి గురైనట్టు మీకు కలొస్తోంది లేదు డాక్టర్ ఆ కళ ఇప్పుడు నాకు రావట్లేదు బట్ ఆఖరిగా మీకు వచ్చిన కళలో ఆ రేప్ చేసిన వ్యక్తి అరవింద్లాగే ఉన్నాడని చెప్పారు కదా అవును డాక్టర్ ఆయన రేప్ చేసిన వ్యక్తి అరవింద్లా ఉండటానికి ఈ డెత్కి సంబంధం ఏంటి డాక్టర్ స్నేహ నిజాలు కలలుగా రావడం అంటే ఇదే మీరు కలలో చూసిన అమ్మాయి రమ్య కావటం రేప్ చేసిన వ్యక్తి అరవింద్లాగే ఉండటం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇదెప్పుడో జరిగిన సంఘటనని నాకు అనిపిస్తోంది నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి సమస్యల్ని నేను ఎన్నడూ చూడలేదు డాక్టర్ నాకు చాలా భయంగా ఉంది ఈ పరిస్థితుల్ని ఎదిరించి గెలిచే శక్తి నాకు లేదు డాక్టర్ నోనో మిస్ స్నేహ యుసి యాజ్ అ డాక్టర్ నా జడ్జ్మెంట్ ప్రకారం మీకు మనోనిబ్బరం చాలా ఎక్కువ ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకు నిలబడే శక్తి మీకుందని నాకు తెలుసు మీరు ధైర్యంగా ఉండండి ఓకే ఇవేమిటి చల్లని గాలేస్తుంటే నువ్వేంటిలా వేడిగా నడుస్తున్నావు అరవింద్ ఇవి చూసావా అరే నీకు అందరు ఆడపిల్లలా నగరం మీద ఆశ పుట్టిందా అయితే త్వరలోనే పట్టుచీర మలెపూల రేంజ్కి వచ్చేస్తావు నన్ను మాట్లాడిస్తావా మాట్లాడు అరవింద్ కళ్ళు నీలాగా ఒకడు వచ్చాడని అతను చెవికి పోగు చేయిను ఉంగరం వేసుకున్నాడని చెప్పానే జ్ఞాపకం ఉందా అవే ఇవి వీటిని దేనికంత కష్టపడి వెతికి కొనుక్కురావడం వాట్స్ ద యూస్ నేనే వీటిని కష్టపడి వెతికి కొనుక్కురాలేదు ఇవి మన హాల్లో ఉన్న ఫిష్ ట్యాంక్ లో ఉన్నాయి వాట్ హాల్లో ఉన్న ఫిష్ ట్యాంక్ లోనా అవును ఏం స్నేహ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా పరిశోధనలు మొదలుపెట్టావు తవ్వకాలు ప్రారంభిస్తే ఇంకేం బయటపడతాయో ఏ మాట్లాడవే ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేసేవాడితో మాట్లాడొచ్చు నిజమే నిన్నటి దాకానేమో కరల సమస్య అది పోయిందనుకుంటే ఇప్పుడు ఇవిగో కొత్తగా ఇవ్వటి ఈ చైను బొంగరం చెవిపోకు నేను చెప్పేది నీకు ఎగతాళిగా ఉంది కదూ ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకో సరే అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటావు కోపడక అరవింద్ నువ్వు చేస్తున్న మళ్ళీ కోపడక నిన్ను ముద్దు పెట్టుకోనా ఓ ఇప్పుడు గీత అన్నదంతా నిజం అనిపిస్తోంది తనేమంది నువ్వే చెడ్డవాడివని రమ్య చాలా మంచిదని అంది నేను అప్పుడే నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను ఓహో పోలీస్ వాళ్ళ ఎంక్వైరీయా స్నేహ నేను మనిషిని నాకు రోషం ఉంది నాకు కోపం వస్తుంది ఇప్పుడు నేనేమనాలి కోపం రావాలి ఇంకా ఏమనాలి
ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నావు? చాలు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఘోరం తల్లి కొండంతలు చేస్తావు, అందరిని అనుమానిస్తావు. ఏ ఒక్క విషయాన్నైనా తెలియక తీసుకున్నావా? లేదే, నీ కోరుకుంటే లాభం లేదు. దీనికి ఒక పరిష్కారం చెప్తాను. మనం వెంటనే అమెరికా పెడుతున్నాం. నీకు ఈ సమస్య తీరుతుంది, నాకంత మనశ్శాంతి దక్కుతుంది. రేపే టికెట్లు బుక్ చేస్తున్నాను. దట్స్ ఆల్. అరవింద్, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు డాక్టర్, మిమ్మల్ని చూసుకోదామని వచ్చాను. కానీ అరవింద్, మీరు వచ్చినప్పటి నుంచి మీ బాడీ లాంగ్వేజ్ ఏముంటుందో చెప్పనా? మీరేదో కన్ఫ్యూషన్లో ఉన్నారని, ఏదో ఓ చిక్కు ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నారని. నా ఊహ నిజమేనా? Am I right? Of course, you are right. కని మీరు ఇస్తున్నట్టు పెద్ద ప్రాబ్లం అంటూ ఏం లేదు. పర్వాలేదు, మొహమాట పడకండి. డాక్టర్, కొన్ని సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు మరొకరి కల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఐ మీన్, ఈ మధ్య నా వైఫ్ కల్లోకి ఒక అమ్మాయి వస్తుంది కదా? Yes. ఆ తర్వాత ఆ అమ్మాయి హత్యకు లేక ఆత్మహత్యకు గురైందని అనుకుందాం, అది కూడా కల్లోకి వస్తుందా? వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అరవింద్. ఎందుకంటే మనిషి ఆశలకి కలలకి హద్దులు లేవు అరవింద్. డాక్టర్, సపోజ్ రమ్య హత్యకి గురైంది అనుకుందాం, అతన్ని ఐ మీన్ అంతకుని స్నేహకొచ్చే కళ ద్వారా తెలుసుకోవచ్చు అంటారు. ఐ రైట్? ఓ ఎస్. మీరెందుకు అది హత్య అనుకుంటున్నారు? రమ్య చనిపోయింది యాక్సిడెంట్లో కదా. ఒకవేళ మీకు ఆ హత్యకు ఎటువంటి సంబంధం? నో 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 నో, ఐఎమ్ సారీ. రిలాక్స్ మిస్టర్ అరవింద్. ఏమైంది, ఎందుకు ఈ తడబాటు? ఆ డెత్కి నాకు సంబంధం ఉందని మీరు అనగానే కొంచెం టెన్షన్ అయినా. అదేం పెద్ద సమస్య కాదు. మనకి నిజమేమిటో తెలియాలి, నిజమైన నేరస్తుడికి శిక్ష పడేలా చేయాలి. వీటన్నిటికంటే మీ ఆవిడ మనశ్శాంతిగా ఉండాలి, అంతే కదా? అవును డాక్టర్, మీ సహాయం వల్ల తను ప్రశాంతంగా ఉంటే చాలు. నేను వెళ్ళొస్తాను డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. బాయ్ బాయ్. రమ్య, ముఖ్యమైన దాన్ని వదిలిపెట్టి వెళ్తున్నావు కదమ్మా. ఈ ఫోటోలో ఉందెవరు? హూ ఇస్ దిస్ ఫెలో? ఇతను అరవింద్, ఫోటోగ్రాఫర్. ఏమిటి లవ్వా, సమాధానం చెప్పవే లవ్వా? నిన్నే సరే, నీ పెళ్లికి అన్నయ్యని పిలుస్తావుగా. Thanks, Aneya. So sweet of you. See you, Aneya. Hey, yenda nasgudu? Donga chupul chodakanda nadavanda nadavanda. Yavaru meeru? Ekkada teesutunnaru mammalni? Yavaru vo teeskellandi meeke telusu, tee noru musku padandi.
రే మీకు దమ్ముంటే కట్టు తిప్పి ఒక్కొక్క రెండు రా చూసుకుందరే. ఒక్క తన్ను తన్నానంటే సముద్రం సెంటర్ లో పడతావు. పిచ్చ పిచ్చగా వాక్కో. రే మిమ్మల్ని ఇక్కడే పాతేస్తాను రా. ఇదిగో ఎద్దులా ఉన్నావు, ఎండు చేపను చేసేస్తాం జాగ్రత్త. ఇది ఓ మోసనమా? మీ మాకతనం ఏదో మా ఇగారి తేల్చేస్తారు. ఊసేంత ఓపిక పట్టు. ఎందుకంత టెన్షన్ అవుతారు? ఈజీ, మీకు అర్జెంటా? వెళుతురు గాని. మన స్నేహం పుట్టినరోజున వచ్చారే ఆరేయ్యరు, ఆ పోలీసమ్మని పెళ్లి చేసుకోబోయేవారు. నీ పెళ్ళం చాలా తెలివైంది, కానీ నేను ఆ ఇంటికి రావడానికి వేరే కారణం ఉంది. తమరు అక్కడ రావడానికి కారణం ఏదైనా కావచ్చండి, ఈ తొక్కలో కాల్ చేత మమ్మల్ని ఇక్కడికి ఈడ్పించుకొచ్చారే, దీని కారణం ఏంటండి? చెప్తాను. ఈ అమ్మాయి ఎవరు మీకు తెలుసా? తెలుసండి, ఈ అమ్మ పేరు రమ్య, అరవింద్ ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి వచ్చింది. సరే గానండి, ఈ అమ్మాయికి మీకు ఏంటంటే సంబంధం? ఏమి లేదు, ఈ అమ్మాయి నా చెల్లెలు. ఏంటి, రమ్యమ్మ గారు తమ చెల్లెలా? అవును. ఇప్పుడు చెప్పు, అరవింద్ దగ్గరికి మోడలింగ్ వచ్చింది నా చెల్లెలు, తను ఏమైంది, ఇప్పుడు ఎక్కడుంది? అదండి, అది నాకు తెలియదండి. ఇప్పుడు తెలుస్తుంది. వద్దు వద్దు, మేము నిజం చెప్పేద్దాం. రమ్యమ్మ అరవింద్ అయ్యని ప్రేమగా ప్రేమించింది, కానీ అరవింద్ అయ్యే మోసం చేశాడు. ఓ రోజు తన పుట్టినరోజని రమ్యమ్మ అరవింద్ అయ్యని చూడడానికి వచ్చారు, కానీ అరవింద్ అయ్యే రమ్యమ్మని అవమానించి పంపేశారు. ఆశీర్వాదం. ఏమిటిది రమ్య, వాట్ ఇస్ దిస్? ఇవాళ నా బర్త్డే అరవింద్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందుకు కాళ్ళ మీద పడాలా? మనసు పడ్డ వారి కాళ్ళకి నమస్కరించడం అదో తెలియని ఆనంద అరవింద్. ఇదిగో కుంకుమ బొట్టు పెట్టండి. వెయిట్. కాళ్ళ మీద పడుతున్నావు, బొట్టు పెట్టమంటున్నావు, సిగ్గుపడుతున్నావు, ఏంటో అంతరార్థం? నిజంగానే మీకు అర్థం కాలేదా అరవింద్? అర్థమైంది. ఎస్ అరవింద్, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. అన్నయ్య కూడా ఓకే అన్నాడు. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మేడం, ఎక్కువగా కలలు కంటున్నావు. కలలు కాదు అరవింద్, నిజమే, నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించట్లేదు. మరి అంత షాక్ అయిపోకు, ఏదో మోడలింగ్ వచ్చావు, నేను ఫొటోస్ తీశాను, 4-5 కంపెనీలకు రికమెండ్ చేశాను, అంతవరకే మన రిలేషన్షిప్, అందుకని నా మీద సర్వహక్కులు ఇవ్వలేను. అరవింద్, నేను మీ డబ్బు కోసం ప్రేమించలేదు. ఆ విషయం నాకు అనవసరం, నాకు కావాల్సినవి రెండే రెండు, అంతులేని డబ్బు, అందమైన అమ్మాయి. అమ్మాయి అంటే వాళ్ళ మనసు కాదు, వంపులు సొంపులు చెక్కిళ్ళు, ఆ యాంగిల్లో నువ్వు ఎప్పుడైనా రావచ్చు. సో పెళ్లి క్యాన్సిల్. అదే నాకు నచ్చదు. రమ్య, వచ్చే 22nd ఓ కంపెనీ కోసం ఫోటోలు తీయాలి. సో ఈ ప్రేమ పట్టు చీర ఇవన్నీ చక్కగా మూట కట్టి ఓ ప్రొఫెషనల్ మోడల్ గా నువ్వు వస్తున్నావు. ఓకే, నా యు కెన్ ఉందండి. తమరి చెల్లెల్ని బెడ్రూమ్ తీసుకుపోయి దారుణంగా రేప్ చేశాడండి. Thank you.
100% అక్మల్ చెట్టబడ్డే. నువ్వు చెప్పిన ఆ పెళ్లి, ఫస్ట్ నైట్ పాలచంపు, సిగ్గు ఇవంటే నాకు అస్సలు నచ్చావు. నేను రేపు చేసేప్పుడు ఆడదరచి అరిపే సంగీతంలా వినిపిస్తుంది, శృంగార సంగీతం. నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే నాకు ఆసక్తిగా ఉంది. ఇప్పుడు ఎలా వదిలిపెట్టను? నా మొహాన్ని ఏమన్నా అమాయకుడు అని రాసిందా? ఏ సరిగ్గా చూడు, తెలివైన వాడు తప్పు చేసి తప్పించుకోగల తీసాలి అని రాస్తుంటుంది. వెళ్ళి ఏం చేస్తావు? నీ నోరు పట్టాను ఊరుకోదే. అరవింద్ చెడ్డవాడు, క్రూర మృగం, నన్ను దారుణంగా రేప్ చేశాడు అని ఊరంతా టమ్కొట్టి చెప్పేస్తావు. విని వాళ్ళేమంటారు? అయ్యో నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా అని సానుభూతులకు పోస్తారు. అంతతో ఊరుకుంటారా? సెక్షన్ 175 అంటారు, 175A అంటారు, పోలీసులు రావడం, కోర్టుకి ఇచ్చుకెళ్ళడం, ఇదంతా అవసరమా? అందుకని ఏం చేస్తానంటే నేను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. తర్వాత రమ్మీ గారిని నీటితోటి తీసుకుపోయి ఓకే, మీరు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన విషయాన్ని కోర్టుకు వచ్చి చెప్పాలి. అలాగే అండి. హలో మిస్టర్ స్నేహ. డాక్టర్, నేనని మీకెలా తెలిసింది? వాట్ మిస్టర్ స్నేహ, డిస్ప్లేలో మీ నంబర్ వచ్చింది. మీ నంబర్లో మీరు తప్ప ఇంకెవరు ఫోన్ చేస్తారు? కమాన్, టెల్ మీ. డాక్టర్, నాకు కొత్త ఫొటోస్ దొరికాయి. అందులో కొన్ని నా కళ్ళకు వచ్చిన రమ్యని అరవింద్ టార్చర్ చేసినట్టు ఉన్నాయి. రియలీ? నిన్న కూడా అరవింద్ వచ్చి నన్ను కలుసుకుని వెళ్ళాడే. వాట్? మిమ్మల్ని కలుసుకున్నారా? నాకు చెప్పడం లేదే. వచ్చారు. కళలో వచ్చిన సంఘటనలు నిజమవుతాయా అని నన్ను అడిగారు. అలా జరగటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని నేను వారితో అన్నాను. అవునవును, ఓకేనే, తర్వాత ఫోన్ చేస్తాను. హలో, హలో, హలో. ఏం స్నేహ, ఇంకా కోపం తగ్గలేదా? నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుంది. స్కూల్లో పిల్లలు గొడవపడి మాట్లాడుకుని మానేస్తారే, అలా ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండొచ్చు కదా. ఏం లేదు. జస్ట్ వెయిట్, బ్యాండేజ్ తీసుకొస్తాను. వెల్కమ్. ఏమిటి మిస్టర్ స్నేహ, ఫోన్ సరంగా కట్ అయిపోయింది. అరవింద్ వచ్చి నేను కలిసి వెళ్ళారని చెప్పాను కదా, దాన్ని బట్టి చూస్తే రమ్యని తనే రేప్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. చాలా టెన్షన్గా ఉన్నారు. ప్రశ్న అడిగినప్పుడల్లా కళ్ళలో ఒకటే కంగారు. రమ్యని తనే చంపుంటాడని నాకు అనుమానంగా ఉంది. టు బి ఫ్రాంక్ విత్ యూ, హీఈస్ వెరీ డేంజరస్. ఎందుకైనా మంచిది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యూఎస్కి వెళ్ళి ప్రయత్నం చేయండి. బట్ అంతవరకు మీరు అరవింద్తో. హలో, హలో. ఏం లేదు, తగ్గిపోయింది. అరవింద్, నీ పెదవుల కన్నా ఈ లోకంలో వేరే మెడిసిన్ ఉందా? ఏంటలా చూస్తున్నావు, నీకే ఎత్తి. హలో, నేను డాక్టర్ ని మాట్లాడుతున్నాను. ఏంటి, డిన్నర్ కేగా? ఆ, వచ్చేస్తాను. హలో. ఆ, ఓకే, మీరు ఏదో కొంచెం పనిలో ఉన్నాను, అంతే, ఉంటాను. ఓకే, బాయ్. ఎవరు? ఎప్పుడు టోపీ పెట్టుకుని వస్తుంది నీ ప్రాణ స్నేహితురాలు రాధేనా? స్నేహ, ముఖ్యమైన పని ఉంటుంది, ఫినిష్ చేసుకొస్తాను. డాక్టర్, స్నేహన్ మాట్లాడుతున్నాను. ఎందుకో భయంగా ఉంది డాక్టర్. మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తాను. ఓకే.
వెల్ వెల్ వెల్కమ్ అరవింద్. వాట్ ఎ సర్ప్రైజ్. నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎనీథింగ్ సీరియస్? ఇప్పటి వరకు నథింగ్ సీరియస్. సీరియస్ చేద్దామా? వాట్ అరవింద్, ఎనీథింగ్ రాంగ్? మీరు అదోలో మాట్లాడుతున్నారు? ఓ, సైకాట్రిస్ట్ డాక్టర్ కదా, మాట నడక భావం వాటి ద్వారా మనిషిని జడ్జ్ చేస్తారు. ఐమ్ రైట్? ఆర్ యూ జోకింగ్? నో డాక్టర్, ఈ రాత్రి వేళలో ఓ చిన్న గేమ్ ఆడదామా? వెరీ సింపుల్. రివాల్వర్ తీసుకుంటాం, ఒకే ఒక బుల్లెట్, జస్ట్ వన్. ఇందులో పెడతాం, లాక్ చేస్తాం. ఇట్స్ అన్ అడ్వెంచరస్ గేమ్, వెరీ థ్రిల్లింగ్. ఇప్పుడు దీన్ని ఇలా తీపి వదిలేస్తాం. ఈ బుల్లెట్ ఎక్కడుందో మీకు తెలీదు, నాకు తెలీదు. షాల్ వి స్టార్ట్ ది గేమ్? అరవింద్, హే, వాట్ ఆర్ యు డూయింగ్? రిలాక్స్. మీరు యూస్ చేసే మాటే. ఏ డాక్టర్, మీకు భయంగా ఉందా? కావాలంటే నేనే మొదలు పెట్టనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది కౌంట్. నౌ 1. అరవింద్, డోంట్ డు ఇట్. నో నో. ఐ లైక్ డాక్టర్. నౌ యువర్ టర్న్. నో నో. Yes. నో నో. ఎస్కేప్. తప్పించుకున్నారు డాక్టర్, తప్పించుకున్నారు. డాక్టర్, ఏమిటి ఇంత చోట పట్టింది? రిలాక్స్, ఇప్పుడు దాహం వేస్తుంది. ఐఎమ్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. మరి తర్వాత రౌండ్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ ప్లీజ్ డోంట్ ప్లే. కుదరదు డాక్టర్. సరే వద్దులేండి, లోపల స్కాచ్ ఉంది. లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. డాక్టర్, ఇది నొక్కితే చేస్తారు తెలుసుగా. ఇంత పెద్దవారు చేతిలో తుపాయి కొట్టగా తప్పించుకోవాలని చూస్తున్నారే. బిహేవ్ యువర్ సెల్ఫ్. వెల్, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. ఇక్కడ ఉంది. సారీ డాక్టర్, మిమ్మల్ని చూడాలన్న తొందరలో హైస్ క్యూబ్స్ మర్చిపోయాను. డాక్టర్, బట్ డోంట్ వరీ, దానికి బదులుగా ఒక సూపర్ మ్యాటర్ ఉంది. ఏం చూస్తున్నారు? పాయిజన్ డాక్టర్, పాయిజన్. ఇది కలిపితే కిక్ ఎక్కువ వస్తుందట, శాశ్వతంగా నిద్రపోవచ్చు. ఈ డ్రింక్ తీసుకునే ముందు ఒక చిన్న అడ్వైస్ డాక్టర్. పరాయి వాడి పెళ్ళాన్ని కన్ఫ్యూజ్ చేయటం, మొగుడు గురించి పెళ్ళతో బ్యాడ్గా చెప్పటం, మొగుడే హంతకుడు అని తీర్మానించటం, ఇలాంటివన్నీ చేయకూడదు డాక్టర్. ఓకే, మీతో మాట్లాడితే గ్లాసులు మార్చాను, ఏ గ్లాసులో ట్యాబ్లెట్స్ వేసానో మర్చిపోయాను. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఓకే, కమ్ ఆన్ డాక్టర్, ఏదో ఒకటి తీసుకోండి. కమ్ ఆన్ ఫాస్ట్. చీయర్స్ డాక్టర్. అరవింద్ గెలిచాడు డాక్టర్. మీరు తేలిక కొట్టకేస్తారని నేను అనుకోలేదు. కాస్త కష్టంగా ఉన్నా తొందరగానే చచ్చిపోతారు. జాగ్రత్త. ఓకే, బాయ్ డాక్టర్. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్ ఫర్ ఎవర్. హలో స్నేహ, రాధని మాట్లాడుతున్నాను. రాధా, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. నువ్వే నాకు ఫోన్ చేసావు. నా హస్బెండ్ అరవింద్ ఒక హంతకుడు. నువ్వు జాగ్రత్త రవీను, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయం నీకు షాకింగ్ గా ఉండొచ్చు, బట్ నువ్వు నమ్మి తీరాలి. ఈ విషయాన్ని విని నువ్వు భయపడకూడదు. స్నేహ, నువ్వు అనుకుంటున్నట్టు అరవింద్ మంచివాడు కాదు. డాక్టర్ని చంపింది అతనే. నువ్వు ముందు ఇల్లు వదిలిపెట్టి బయటికి రా. నువ్వు అక్కడ ఉంటే అనుక్షణం నీకు ఆపదే. లేదమ్మా, నేను అక్కడికి రాలేను, అర్థం చేసుకో. నేను వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకొని ఇంకో 10 నిమిషాలు అక్కడికి వస్తాను. అంతవరకు నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ స్నేహ, అర్థం చేసుకుని నువ్వు బయటికి రా. అయ్యో స్నేహ, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. నా అరవింద్, నాకు చాలా భయంగా ఉంది. ఓకే బాయ్. ఏ టైగరు పిలిచారు? ఆకలేస్తుందా? తింటానికి ఏమైనా తెమ్మంటారా? ఏమవుతు, హనీమూన్ అయిపోయింది, అమెరికా వెళ్ళిపోతున్నాం. వెళ్లే ముందు నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, పద.
ఇంకా లేదురా. ఒరే, నిజం చెప్పరా, మీ ఆవిడకు బహుమతి ఇచ్చాను, నీ కూడా బహుమతి రెడీగా ఉంచాను రా, లోపల ఉంది, వెళ్ళి చూడు చూడు చూడరా. నాకండి నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తారా? ప్రాణం ఇచ్చేవాడు స్నేహితుడు అంటారు, కానీ నేను ప్రాణం తీసే స్నేహితుండరా. నువ్వు ఊహించలేదు కదా. ఏయ్, ఏమిటో చెట్టంత వాడిని ఎదురుగా ఉంటే చూడనట్టు వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏంటి నీ వ్యవహారం చూస్తుంటే ఎగురుకుంటూ అమెరికా వెళ్ళిపోయేట్టున్నావు? పాస్పోర్ట్, వీసా కూడా తీసుకున్నావా? నీతో ప్రేమగా మాట్లాడదాం వస్తే నీ పాటికి నువ్వు వెళుతున్నావు. ముందు మాట్లాడుకుందాం, తర్వాత నేనే నిన్ను పంపిస్తాను. మాట్లాడుకుందామా? రాబోయ్ రావే. ఏయ్, ఐమ్ సారీ. కాస్ టోపిక్ పట్టు, రొమాన్స్ అద్దాం మరి. ఓ, సిగ్గు లజ్జా భయం నీకు ఇంకా ఉన్నాయా? నైస్, వెరీ నైస్, ఐ లైక్ దిస్. ఏమిటా తొందర? కత్తి బాగుంది కదా, చాలా షార్ప్. పోయి దీంతో చిన్న ఘాటు పెడితే చాలు, ఫినిష్. నువ్వు సచ్చూరుకుంటావు. రిలాక్స్, జస్ట్ రిలాక్స్. గుచ్చుకుందా? సారీ రా, రెండు మూడు ముఖ్యమైన పనులు, షేవ్ చేసుకోవడానికి టైం లేదు. ఏయ్, నీకు షేవ్ చేయడం అంటే ఇష్టం కదా, కమాన్ పట్టుకోపట్టుకుంటు షేవ్ చేయి. కమాన్ 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 ప్లీజ్. లేదు అరవింద్, నాకు మూడు లేదు. నాకు మూడు ఉంది. స్నేహ, మొగుడు ఇష్ట ప్రకారం నడుచుకునేదాన్ని పెళ్ళామంటారు. అది మంచి మొగుడైతే. సభాష్, నేను మంచివాడిని కాదంట. నువ్వు మనిషివే కాదు. ఓవర్గా మాట్లాడుకో, చెయ్. కమాన్. ఏమిటో దగ్గడికిలా చేయమడుగుతుంది, స్టడీ. ఇప్పుడు చెయ్, మెల్లగా మెల్లగా. సారీ సారీ. కొంచెం చూసావా రక్తం? చూసావా, ఆ రోజు నా వేలికి గాయమైతే నీ పెదవులతో మందేశావు, ఈరోజు బుగ్గ మీద గాయమైంది, అదే పెదవులతో ఇవాళ కూడా. అరవింద్ ప్లీజ్, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? ఏ, నిన్ను చూస్తేనే భయంగా ఉంది. నేను ఇంకా టార్చర్ చేయడం మొదలట్లేదు, ఇంత పెద్ద నింద మోపుతున్నా. నన్ను వదిలి అరవింద్, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? స్నేహ, నా గురించి అన్ని నిజాలు నీకు తెలిసిపోయాయి. సో స్ట్రైట్గా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది స్వర్గానికి. పోయి అరవింద్ ప్లీజ్, నన్ను వదిలే అరవింద్, నేను వెళ్ళిపోతాను అరవింద్, వెళ్ళిపోతాను ప్లీజ్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అరవింద్? నన్ను ఏం చేయొద్దు, దయచేసి నన్ను ఏం చేయొద్దు అరవింద్, ప్లీజ్ అరవింద్ ప్లీజ్. అంత మంది మనకు, ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఎలాగైనా చంపి గొయ్యి తీసి నిన్ను పాతయ్యాలే. నేను ఈ ఆటలన్నీ వదిలేసి నీతో ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాను, కానీ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టు నా తప్పుడు వ్యవహారాలు, నేను పాతేసిన రహస్యాలు నువ్వన్నిటినీ వెతికి వెతికి కనుక్కున్నావే. సో ఇన్ని విషయాలు తెలుసుకున్న నిన్ను పాతేయడం తప్ప వేరే దారే లేదు. షల్ వి స్టార్ట్ అగైన్? రెడీ? ఏయ్ స్నేహ, ఇక చూస్తా అరవింద్ ఒరిజినల్ ఫేస్.
నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి తప్పించుకోలేకపోయావు. అదే విధంటే నా చేతిలో చావాలని గ్లాస్ పెట్టింది, దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఏం లేదు అరవింద్, ఏం లేదు. పెట్రోలే అంటించమంటావా? పెట్రోల్ ఐదేళ్ల క్రితం నీలాగే ఒక అమ్మాయి నో నో అని అరుస్తూ ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది, కానీ నువ్వు ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా చంపేస్తావు కదరా నీచుడా. నన్నే చేయతు ప్లీజ్. నువ్వెవరు ఎవరు? పర్వాలేదే, చావబోయే 2 నిమిషాల ముందు కూడా ధైర్యంగా ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు అమాయకుడు అయి రమ్యను ఘోరాతి ఘోరంగా చంపేవి. ఆమెను చంపేప్పుడు రమ్యకు నాలాంటి ఒక అన్నయ్య ఉంటాడని, వాడు నేను వెంటాడి వేటాడి చంపుతాడని నీకు తెలియదు కదూ. ఎలా తెలుస్తుంది? తెలిస్తే ఆ పని చేయవు కదా. అరవింద్, చచ్చే ముందు కొంచెం సైన్స్ తెలుసుకుంటావా? న్యూటన్ సిద్ధాంతం వదిలిపెట్టు ప్లీజ్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు రమ్యను చంపింది యాక్షన్, ఇప్పుడు నువ్వు చావబోయేది రియాక్షన్. పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. తీసుకెళ్ళండి. ఓకే సార్. ఒక్కసారి అటు చూడు స్నేహ, ఎన్నాళ్ళు తెల్లవారితే చాలని భయపడుతూ గడిపావు. ఈ రోజు నీ జీవితంలో తెల్లవారింది. ఈ వెలుగులో సరికొత్త జీవితాన్ని మలుచుకో.